చదువుకున్న పొలిటీషియన్ ఉంటే ఆ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతది అనేది నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ బండ. మేము వచ్చి దగ్గర దగ్గర 18 సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం లేకుండే మొత్తం అడవి ఈ గుట్ట కూడా మొత్తం గుట్టరాళ్ళు అన్నట్లు ఉంటుండే. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏ మనుషులైనా ఎక్కడున్నా కానీ అవసరమయ్యేది నీళ్ళు. ఆ నీళ్ళు ఏమయ్యేదంటే గత పాలకులు ట్యాంకర్ పంపించేవాళ్ళు మాకు జిహెచ్ఎంసీ నుండి. ఒక ట్యాంకర్ వస్తే ఒక దగ్గర దగ్గర ఒక 20 కుటుంబాలు 5-5 బిందెల నీళ్ళు ఆ డ్రమ్లో పట్టుకొని బట్టలు కట్టుకొని పెట్టుకునేవాళ్ళం. చేతి 5-6 బిందెల నీళ్ళు. మళ్ళీ ఏంటంటే క్రషర్ బర్మాల్ వేలేది మాజీ పాలకులవి క్రషర్లు ఉండేవి. అవి 2-3 క్రషర్లు వాళ్ళవే ఉండేవి. బర్మాలు పెడితే పడుకున్న పసిపిల్లల నుంచి అయినా పెద్దవాళ్ళైనా ఉలిక్కి పడి మన ఇంటి మీద రాయబడ్డదేమో అన్నంత భయపడేవాళ్ళు. ఆ పౌడర్ వచ్చేసి మనకు నీళ్ళల్లా మనం వండుకున్న గిన్నెల మీద ఆరేసుకున్న బట్టల మీద అవిట్లా దులుపుతే ఒక పౌడర్ లాగా రాలేది. వాటి వల్లనే చాలా మందికి మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఇట్లా వచ్చేటివి. అవి ఎన్ని మేమైనా కానీ పోయి అన్నా ఇది సంగతి అంటే కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఒక ఆటో కూడా నడిచేది కాదు. రామారంలో ఆటో దిగితే రామారం నుంచి ఇక్కడ వరకు నడవాలి. అదంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు చీకటి. నరకం అనేది చూసినాం అనుకోండి. ఇంకా మా వివేకన్న వచ్చినాక తర్వాత అయితే ఎంత తొందరగా అంటే అసలు ఇక్కడ ఇల్లు ఉంటామా మేము అనుకున్న వాళ్ళము. ఈ రోజు ఐటీ వాళ్ళు కూడా ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఉంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా వివేకన్నదే. అప్పటి పాలకులు ఏమనే వాళ్ళంటే నువ్వు ఎందుకు వచ్చినావు, మీ ఏరియాలో పలానా మంజులా ఉంది, పలానా వెంకటేష్ ఉంది కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగేవాళ్ళు. కానీ వివేకన్న గారు అట్లా కాదు, వెంకటేష్ ఉన్నా మంజులా ఉన్నా ఏమైంది అని వాళ్ళ బాధ కూడా తెలుసుకుంటారు. సరే నేను చేస్తా అని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఆయనకు ఎంత జ్ఞాపక శక్తి అంటే ఒక మనిషి వచ్చి అన్న మాకు ఇది రాలేదన్నా అంటే ఆ మనిషిని గుర్తు పెట్టుకొని అది ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆ చెల్లె ఏది నన్ను ఆ రోజు వచ్చి అడిగింది, ఫస్ట్ ఆమెను పిలవండి, ఫస్ట్ కొబ్బరికాయ ఆమెతోనే కొట్టిస్తాడు. సూపర్. అంత జ్ఞాపక శక్తి కూడా ఆయన మనిషిని మరవడు. అంత మంచి నాయకుడు. మళ్ళీ మాకు దుల్లాపూర్ నియోజకవర్గానికి ఆయనే రావాలి, ఆయనే ఒక ఛత్రపతి కావాలి ఇక్కడ అని మేము కోరుకుంటున్నాం.